Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu pai IP adire poye mind game. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై అధికార వైసీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది. కుప్పం మున్సిపల్ ఎన్నికలను కేంద్రంగా చేసుకుని వైసీపీ పావులు కదుపుతోంది. చంద్రబాబుకు బద్ధ శత్రువైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పంలో గెలుపు బాధ్యతలను అప్పగించడం జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగమనే చెప్పాలి. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబును ఓడించడమే టార్గెట్గా జగన్ పావులు కదుపుతున్నారు. తనపై వైసీపీ వాళ్ల మైండ్ గేమ్ పనిచేయదని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కానీ పనిచేయడం ఎప్పుడో మొదలుపెట్టింది. అందుకనే అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డికి ప్రత్యేకంగా కుప్పంలో జగన్ బాధ్యతలు అప్పగించారు. దానికి తగ్గట్లే పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి కొడుకు భరత్కే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఎక్కువ. అందుకనే అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డికి ప్రత్యేకంగా కుప్పంలో జగన్ బాధ్యతలు అప్పగించారు. దానికి తగ్గట్లే పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయిస్తున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి కొడుకు భరత్కే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఎక్కువ. అందుకనే ఆ రెండు వర్గాలతో పాటు మిగిలిన సామాజిక వర్గాలను కూడా లక్ష్యం చేసుకుని వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాలను భరత్ దగ్గరను చూసుకుంటున్నారు. పెద్దిరెడ్డి మార్గదర్శకత్వంలో భరత్ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే పంచాయతీల్లో కానీ పరిషత్ ఎన్నికల్లో కానీ అధికార పార్టీ మద్దతుదారులు వైసీపీనే క్లీన్ స్వీప్ చేసేసింది. ఇదే ఊపులో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను కూడా గెలవాలన్నది వీళ్ల ప్లాన్. కుప్పం మున్సిపాలిటీని కూడా గెలవడం ద్వారా వచ్చే సాధారణ ఎన్నికలలో చంద్రబాబును ఓడించాలన్న వ్యూహాన్ని పెద్దిరెడ్డి దగ్గరుండి మరీ అమలు చేస్తున్నారు. టీడీపీలోని కొందరు కీలక నేతలను తమ పార్టీలోకి పెద్దిరెడ్డి చేర్చేసుకున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతల బలహీనతలనే తన బలంగా ఇంతకాలం చంద్రబాబు చలాయించారు. అందుకనే ఇప్పుడు చంద్రబాబుకు అలాంటి అవకాశం ఇవ్వకూడదని పెద్దిరెడ్డి గట్టిగా నియోజకవర్గంలో కూర్చున్నారు. అందుకనే వారంలో కనీసం 2 రోజులు కుప్పంలో రెగ్యులర్గా పర్యటిస్తున్నారు. పెద్దిరెడ్డి ప్లస్ భరత్ కష్టానికి స్థానిక సంస్థల ఎన్నికలలో ఫలితం కనిపించింది. ఇదే ఫలితాన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తూ చంద్రబాబును పూర్తిగా దెబ్బకొట్టాలని డిసైడ్ చేసుకున్నారు. చంద్రబాబు ఏమో 2 రోజులు కుప్పంలో పర్యటించి వెళ్ళిపోయారు. కానీ పెద్దిరెడ్డి మాత్రం కుప్పంలో ప్రతిరోజు పర్యటిస్తూనే ఉన్నారు. ప్రచారంలో ఇదే విషయాన్ని వైసీపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. రేపు కుప్పంలో టీడీపీ గెలిచినా చంద్రబాబు కుప్పం జనాలకు అందుబాటులో ఉండరని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి ప్రచారంతో చంద్రబాబుపై మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. మరి జనాలు ఎవరి మాట వింటారో చూడాలి.